ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ప్రధాన నగరాలు అసలు ఇప్పుడు ఎలా అయిపోయాయంటే కంప్లీట్గా టోటల్ సిమెంటుతో వాడి మొత్తం కూడా సిమెంట్ బిల్డింగ్సు టోటల్ మనకు ఏమంటే సిమెంట్ జంగలైపోయింది మొత్తం. అసలు ఎక్కడ కూడా భూమికి అనుసంధానించబడి ప్రకృతికి అనుసంధానించబడిన ఇండ్లు కనుమరుగైపోయాయి. ఎక్కడ పోయినా ఈ సిమెంట్ వాడకం ఎక్కువ హెవీగా అయిపోవడం వల్ల టోటల్ మన ఉష్ణోగ్రతలు టోటల్గా పెరిగిపోయాయి. అయితే మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూడండి ఒక టైల్ చూస్తున్నారు కదా మీరు, ఈ టైల్స్ వచ్చేసేసి ఇది మనకు కోటా టైల్ అంటారు ఇది. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. సో ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే, అసలు ఒక సాధారణ ఇంటికి చాలామంది నేను టైల్స్ వాడుతున్నాను, లేదంటే నేను మార్బుల్స్ వాడుతున్నాను, లేదు అంటే కనుక నేను వచ్చేసేసి స్పెషల్గా గ్రైనైట్ తెప్పిస్తున్నాను, నేను ఎక్కడెక్కడనో విదేశాల నుంచి తెప్పిస్తున్నాను, చాలా కాస్ట్లీ తెప్పిస్తున్నానని చాలామంది మాట్లాడతారు. నిజానికి మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఒక్క మాట చెప్పండి, ఏంటంటే మా మోకాళ్ళ నొప్పులు లేవు అని చెప్పగలుగుతారు ఎవరన్నా? ఎప్పుడైతే మీరు ఈ టైల్స్ మీద నడుస్తున్నారో, ఎప్పుడైతే మీరు ఈ గ్రైనైట్స్ మీద నడుస్తున్నారో, ఎప్పుడైతే మీరు ఈ మార్బుల్స్ మీద నడుస్తున్నారో, మీకు 100% మోకాళ్ళ చిప్పలు అరుగుదల ఇవన్నీ హైదరాబాద్లో ప్రతిరోజు ప్రతి హాస్పిటల్ ప్రతి క్లినిక్ దగ్గర మీకు దర్శనమిస్తాయి. డాక్టర్స్ మీరు ఈ మోకాళ్ళ ప్రాబ్లమ్స్ అనగానే ఫస్ట్ మీ టైల్స్ తీసేసేయండి, లేదు అంటే మీ గ్రైనైట్ తీసేసేయండి, లేదు అంటే మీరు ఇప్పుడు ఏ స్టోన్ వాడుతున్నారు, ఇలాంటి ప్రశ్నలు మొదలయ్యాయి. మరి నిజంగా మీరు కట్టుకున్న ఇండ్లతో మనకు సంబంధం లేదు, వదిలేసండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైతే ఇల్లు కనిపిస్తుందో, ఇలాంటి ఒక అద్భుతమైన, చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా, ఇలాంటి ఒక అద్భుతమైన ఒక మండువా ఇల్లు మనం కట్టుకున్నప్పుడు మరి ఇక్కడ ఎలాంటి టైల్స్ వాడతారు సార్ మీరు అనే ఒక ప్రశ్న చాలామందికి రావచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే మనకిది మెయిన్ ఫ్లోరింగ్ తీసుకోవడం జరిగింది. సో ఇది సబ్ ఫ్లోరింగ్, జస్ట్ ఇది ఒక స్టెప్స్ లాగా 1, 2, 3 స్టెప్స్ ఇక్కడ వాడుకున్నాం. మరి ఇది వచ్చేసేసి జనరలే, ఇది వచ్చేసేసి తాండూరుకి సంబంధించిన బండ. మరి అసలు ఎలాంటి స్టోన్ వాడాలి చాలామందికి ప్రశ్న ఉంది కదా, ఈ వీడియోలో టోటల్ సమాధానం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా ఔటర్కి అయితే మీరు రెడ్ ఆక్సైడ్ సిమెంట్తో చేయబడే వాటిని వాడొచ్చు. కానీ మరి రెడ్ ఆక్సైడ్ కూడా సిమెంటే కదా సార్ అని మాట్లాడతారు. దానిలో కలిపే మిశ్రమాల యొక్క సంఖ్య వేరేగా ఉంటుందండి. ఒక 7-8 రకాల మిశ్రమాలు కలిపి దానిని 8 నుంచి 15 రోజుల వరకు ఫ్లోరింగ్ వేసిన తర్వాత వాటర్లో నానబెట్టి కంప్లీట్ స్మూత్ ఫినిషింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే వాటి యొక్క డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు ఏదైనా స్టోన్ చూస్తే ఇక్కడ ఎట్లా అయితే ఈ గతుకులు మీకు కనిపిస్తుందో, ఇక్కడ ఇవన్నీ కూడా వీటి మీద ఇట్లా నడిచినప్పుడు ఈ పాదాలకు మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు నొప్పి అనేది ఉండదన్నమాట. సో కాబట్టి ఇలాంటి స్టోన్స్ మీకు చాలా చాలా మేలు కలిగిస్తాయని 100% మనం చెప్పవచ్చు. మరి చాలామందికి ఒక డౌట్ ఏమొస్తుందంటే, మరి ఇలాంటి మండువా ఇంటి లోపల ఎలాంటివి వాడతారు? సో ఒక 3-4 రకాలు ఉన్నాయండి. చాలా సింపుల్గా చెప్పాలంటే న్యాచురల్ స్టోన్ మీ ఏరియాలో దొరికేది వాడుకోవచ్చు. రెండవది రెడ్ కలర్కి సంబంధించిన, నేను ఏదైతే ఇంతకుముందు మీకు చెప్పాను రెడ్ ఆక్సైడ్, వీటికి సంబంధించి చాలా స్మూత్ ఫినిషింగ్ కూడా వస్తుంది. ఇంకా మూడవది అత్తంగుడి టైల్స్ అని చెప్పి మనకు దొరుకుతాయి. నాలుగవది కోటా టైల్స్ అని చెప్పి మనకి ఇవి కూడా దొరుకుతాయి. సో ఇక్కడ గమనించవచ్చు. సో శేషసాయి గారు ఒక్కసారి రండి, ఒక్కసారి వీటికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి, మరి అసలు మనం ఏం వాడాలి ఒక్కసారి మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి ఇదంతా కూడా. సార్ ఇది కోటా అని, రాజస్థాన్ లో కోటా అనేది ఒక డిస్ట్రిక్ట్ అండి. ఓకే, ఆ డిస్ట్రిక్ట్ లో దొరుకుతుంది కాబట్టి ఈ టైల్ యొక్క పేరు కోటా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ కోటా టైల్ ఏంటంటే అక్కడ ఉన్న రాతి ప్రదేశంలో నుంచి ప్రొక్యూర్ చేయబడిన టైల్ అండి కోటా టైల్ అనేది. ఇది ఏంటంటే కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్, రెండు కాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానీ పాదాలు నడిచేటప్పుడు పాదాలకి ఎక్కువ స్ట్రెయిన్ కానీ ఇవ్వకుండా ఉంటుంది అనమాట. ఈ కోటాలో ఇది 2 రకాల ఫినిషెస్ ఉంటాయండి కోటాలో. ఒకటి ప్లెయిన్ గ్లాసీ ప్లెయిన్ ఫినిష్, అంటే మనం పాలిష్ పెడితే ఎలాగైతే ఉంటుందో స్మూత్గా అలా అదొకటి ఉంటుంది. రెండు, మనకి ఈ పూర్వం ఇళ్లల్లో
మండువా లోగిరి ఇళ్లలో మీరు చూసే ఉండి ఉంటారు నాపరాయిలు వేసేవారండి. ఈ నాపరాళ్ళు ఎలాగైతే ఉండేవో ఇప్పటికీ కూడా అలాంటి లాగానే అలాంటి లెదర్ ఫినిష్లో కోటాలో దొరుకుతుంది, అది అచ్చం నాపరాయిలానే ఉంటుంది. సో ఇలాంటి మండువా లోగిలి ఇంటికి ఇలాంటి నాపరాయి లాంటి లుక్ కనుక వేస్తే మనం పూర్వం ఎలాగైతే కనపడేదో అలాంటి ఫినిష్ అలాంటి లుక్కే మనకి దీనికి కూడా వస్తుంది. ఇది ఒకటోదండి. ఒకసారి మనం లోపల కూడా వెళ్ళి చూద్దాం, రండి. ఒకసారి మనకి స్టోన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఇది మనకు శంకర్పల్లి నియరెస్ట్ కాబట్టి ఇదంతా తాండూరుకి సంబంధించిన స్టోన్ ఇక్కడ వాడడం జరిగింది మనం. సో లోపలికి వస్తే మనకు ఏదైతే అత్తంగుడి టైల్స్ మాట్లాడామో సో అది టైల్ అనే మాట్లాడతారు దానికి. సో అదే మోడల్లో లుక్కి లుక్ వచ్చే విధంగా ఒక నార్మల్ టైల్ అన్నమాట. సో మనకు అత్తంగుడి టైల్స్ ఇట్లాంటి ఒక అద్భుతమైన డిజైనింగ్ అసలు ఎంత బాగుంటాయంటే మీకు ఎలా కావాలంటే అలా చేసే వాళ్ళు ఉన్నారు. అయితే మన ఇంటికి ఈ బ్రహ్మస్థానం ఏదైతే ఓపెన్ చేస్తున్నామో ఇది ఓపెన్ టు స్కై ఉంటుంది కంప్లీట్గా. ఈ ఓపెన్ టు స్కైలో చుట్టూ తిరగడానికి మనకు ఒక రౌండ్ స్పేస్ ఏదైతే ఉందో ఇది ఒక చాలా అద్భుతమైన ఇంటి నిర్మాణం అని చెప్పవచ్చు. సో దీని లోపల ఈ చుట్టూ తిరగడానికి కానీ ఈ ప్రదేశంలో కానీ ఒక మంచి డిజైనింగ్ మీకు రావాలనుకుంటే 100% మనమైతే క్లియర్గా అత్తంగుడి వాడుకోవచ్చు, లేదు రెడ్ ఆక్సైడ్ వాడుకోవచ్చు. ఇంకా మీరు ఏమేమి ప్రిఫర్ చేస్తారండి? అత్తంగుడి టైల్స్ అనేది ఏంటంటే అండి, పూర్వం మనం రెడ్ ఆక్సైడ్ ఎలాగైతే చేసేవాళ్ళమో ఆ రెడ్ ఆక్సైడ్ ప్రొసీజర్ లోనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ గా టైల్ లాగా తయారు చేస్తారన్నమాట. అందులో వాళ్ళ దగ్గర ఒక మూస కింద ఉంటుంది అనమాట, ఆ మూసలో ఈ రెడ్ ఆక్సైడ్ తో వేసిన కలరే అందులో వేసి దాన్ని కూడా ఒక 2-3 డేస్ నానబెట్టి ఒక ట్యాంక్ లాంటిది ఉంటుంది అనమాట. ఆ ట్యాంక్ లో ఈ నానబెట్టి టైల్ ని ఆటోమేటిక్ గా గ్లాస్ ఆ టైల్ సెపరేట్ అయ్యేంత వరకు నానబెడతారు. నానబెట్టిన తర్వాత మనకి ఈ ఆతంగుడి టైల్ అనేది రెడీ అవుతుంది. ఓకే. అలా కాకుండా మనకి రెండో ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ ఉన్న వాటిలో అన్నిటికన్నా రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ బెస్ట్ అండి. ఎందుకంటారేమో ఇప్పటికీ కూడా మండువాలోగిలి ఇళ్లలో మనం చూసే 150-200 సంవత్సరాల క్రితం మండువాలోగిలి ఇళ్లలో ఇప్పటికీ కూడా వేసిన రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఓకే. అసలు అది విచిత్రం, అది చెక్కు చెదరలేదు ఇప్పటికీ కూడా. సో రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ చేసే విధానం అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ కాలంలో కూడా కొంతమంది మేస్త్రీల వాళ్ళు రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ చేస్తున్నారు, ఊరికనే రంగు వేసేసి ఊరికనే తాపితో నొక్కేస్తే అది కాదండి రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ అనేది. అందులో ఒక 7-8 ఐటమ్స్ అనేవి కలుపుతారనమాట. ఒకటి మార్బుల్ పౌడర్, రెడ్ ఆక్సైడ్, సిమెంట్, శాండ్ కొంచెం కలుపుతారు. ఇది కాకుండా వైట్ సిమెంట్ ఒకటి కలుపుతారు. ఈ మార్బుల్ పౌడర్ అనేది ఏంటంటే ఈ మార్బుల్ పౌడర్ వల్ల క్రాక్స్ అనేవి రావు అనమాట. జాయింట్ ఉంటాయి. ఈ మార్బుల్ పౌడర్ అంటే మనం నేచురల్ గా కట్ చేసే మార్బుల్లో నుంచి ప్రొక్యూర్ చేసి దాని మార్బుల్ పౌడర్ అందులో ఒక రేషియోలో దాని ప్రతిదానికి ఒక రేషియో అనేది ఉంటుందండి. ఆ రేషియోలో ఈ రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది కాకుండా వైట్ సిమెంట్ కలుపుతారు. వైట్ సిమెంట్ ఎందుకంటే కూలింగ్ పర్పస్ అనమాట. వైట్ సిమెంట్ ఎక్కడైతే వేసామో మనకి రాయి అనేది కూలింగ్గా ఉంటుంది. ఈ రెడ్ ఆక్సైడ్ వల్ల ఇంకొక లాభం ఏంటంటే సమ్మర్లో చల్లగా ఉంటుంది, వింటర్లో వెచ్చగా ఉంటుందండి. ఈ రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ ఉన్న ప్రత్యేకమైన గుణం అలాంటి. అత్తంగుడి టైల్స్ కూడా అదే మోడల్ ఉంటుంది. అత్తంగుడి కూడా కొంచెం రెండు సిమిలర్ గానే ఉంటాయి, కానీ అత్తంగుడి కన్నా బెస్ట్ రెడ్ ఆక్సైడ్. ఈ రెండిట్లో ఏది బెస్ట్, మేము రెండిట్లో ఏది చేయించుకోవాలి అని అనుకుంటే మీకు ఆ ఫ్లవర్స్ ఆ డిజైన్స్ మాకు అంత నచ్చదండి, మాకు సింపుల్ గానే కావాలి అని అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ రెడ్ ఆక్సైడ్. ఈ రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పూర్వం మండువాలోకి ఇళ్లలో ఎక్కడా కూడా ఏసీ అనేది మీరు చూసుండ్రు, చల్లగా ఉంటుంది. వాళ్ళు ఫ్యాన్ కూడా వేసుకోరండి. సమ్మర్లో ఫ్యాన్ కూడా వేసుకోకుండా చక్కగా మండువాలోగిల్లో అరుగు మీద కూర్చునేవారు. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకునేవారు. ఇల్లు ఎప్పుడైతే నిర్మాణ దశలోనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడైతే మనం ఖచ్చితంగా తీసుకుంటామో అవన్నీ వర్క్ అంతా తెలిసిన వాళ్ళతో ఎవరితో అయితే మనం చేయించుకుంటామో అప్పుడు మనకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఒక 100 సంవత్సరాల వరకు కూడా మనం దేని వైపు కూడా మనం దృష్టి పెట్టక్కర్లేదు. ఈ ఏసీలు కానీ తలుపులన్నీ వేసుకుని ఏసీల్లో మగ్గిపోవడం ఇంత ఇది అనేది మనకు అవసరం లేదు. సో ఇలాంటి ఫ్లోరింగ్ ఆప్షన్స్ రెడ్ ఆక్సైడ్, ఆతంగుడి, కోటా స్టోన్, లేదంటే ఇక్కడ దొరికే మన తెలంగాణలో దొరికే తాండూర్, ఇలాంటి న్యాచురల్ దానికి కనుక మీరు వెళ్తే మనం కట్టిన ఇంటికి దానికి మీ ఆరోగ్యానికి అన్నిటికీ కూడా చాలా మంచిగా ఉంటుందండి. హాస్పిటల్ వెళ్ళొద్దు అంటే గుర్తుపెట్టుకోండి ఎలాంటివి వాడాలి. ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఒక మండువా ఇల్లు కడుతున్నాము అంటే చాలా తక్కువ ఖర్చు వస్తుందేమో అనుకుంటున్నారు, కానీ ఈ కాలంలో ఏంటంటే అన్నీ కూడా ధరలు పెరిగిపోయి
కాబట్టి దాని తగ్గట్టుగానే మీకు ఉంటుంది. ఇది ఒక్కటి మీరు గమనించండి. సో ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, మీ ఇష్టం వచ్చేట్టు చేస్తారంటే కుదరదు. సో ఈరోజు ఈ టైల్స్కి సంబంధించి ఎలాంటి ఫ్లోరింగ్ వాడాలి, వీటన్నిటికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు కదా. మరిన్ని వీడియోస్ కోసం మా డిస్క్రిప్షన్లో ఇంకా లింక్స్ ఇచ్చాం, చూడండి. థ్యాంక్ యూ.